ఈరోజు ఈ క్యాంటీన్లో మీరు చూస్తే ఒక రోజుకు 350 మందికి 26,250 రూపాయలు అవుతుంది. 100 క్యాంటీన్లకు 26 లక్షలు అవుతుంది. 203 క్యాంటీన్లు ప్రారంభిస్తే 53,28,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 200 ఖర్చు అవుతుంది. నేను అడుగుతున్న ఈ 200 ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో పేదవాళ్ళని పేదవాళ్ల పొట్టగొట్టింది గత ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ పెత్తందారి అని అడుగుతున్నా మిమ్మల్ని. పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత. ఈరోజు ఇక్కడ నేను చూశాను సంస్థ కూడా, మీరు ఒకసారి చూస్తే ఈ క్యాంటీన్లో మనం వడ్డించే ఆహారం కూడా పూటకు 34 రూపాయలు పడుతుంది, బ్రేక్ఫాస్ట్ మాత్రం 22 రూపాయలు పడుతుంది, మొత్తం 90 రూపాయలు అవుతుంది. 15 రూపాయలు పే చేస్తే 75 రూపాయలు ప్రభుత్వం కానీ డోనర్స్ కానీ దాతలు కానీ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇక్కడ ఆర్గనైజేషన్లో కూడా 1 రూపాయి ప్రాఫిట్ తీసుకోరు. హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఈ క్యాంటీన్ రన్ చేయడానికి ముందుకొచ్చారు. ఈరోజు దేశంలో రోజుకు 23 లక్షల మందికి అన్నదానం చేసే ఏకైక సంస్థ ప్రపంచంలో హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ అక్షయ పాత్ర. ఎక్కడా ఇంత పెద్ద వ్యవస్థ లేదు. దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే దీనికోసం 11 సెంట్రల్ కిచెన్స్ పెట్టారు, ఆధునికమైన ఎక్విప్మెంట్ పెట్టారు, అక్కడ కూడా పరిశుభ్రంగా తయారు చేసి ఇవన్నీ సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ చాలా మందిని చూస్తున్నాను, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను అన్నా క్యాంటీన్ పెడతానంటే ఆ రోజే రాజుగారు శ్రీనివాసరాజు కోటి రూపాయలు విరాళం ఇస్తానని ముందుకొచ్చిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు. ఆయన ఒక మాట చెప్పాడు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ భూమి విలువ పెరిగింది, నాకు 100 కోట్ల రూపాయలు ముందుకంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది, అందుకే 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నానని వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు. నిన్న అదే మరిగా భువనేశ్వర్ గారు కూడా అన్నా క్యాంటీన్కి 1 కోటి రూపాయలు ఇస్తామని ముందుకొచ్చి 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు. ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్ని దానాల కంటే అన్నదానం ఒక పవిత్రమైనది, ఒక మంచి పుణ్య కార్యక్రమం. నేను ఒకటి ఆలోచించేది, ప్రభుత్వం పెట్టగలుగుతాం, 1,000,000,000,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అన్నా క్యాంటీన్ పెట్టగలుగుతాం. కానీ నా ఆలోచన ఈరోజు మీ దగ్గర నుంచే స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించే డబ్బుల్ని సద్వినియోగించడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్నా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరిచ్చే విరాళాల ద్వారా అన్నా క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద ఒక అటానమస్ గా తయారు చేయాలని నా సంకల్పం. ఇది ఎప్పటికీ జరగాలి, దానికి మనం శ్రీకారం చుడదాం.